పొగ త్రాగుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, khaini, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి, గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం, అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నమ్ముతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైని, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చెడు చేయకపోవడమే కాదు, చెడు చేస్తున్న వారిని కూడా ఆపాలి. కనీసం ఇది తప్పు అని చెప్పగలగాలి. భక్తి లేని పూజ, నీతి లేని వ్యాపారం, నియమం లేని రాజకీయం, జ్ఞానం లేని అందం, కష్టం లేని సంపాదన, పంచుకోలేని ఆనందం, మానవత్వం లేని పురోగతి, క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థం. ఒక నిజాయితీ పురుడికి అన్నిటికన్నా కష్టమైన పరీక్ష తన ఉద్యోగ ధర్మానికి, బయట ప్రపంచపు ఆకర్షణకి మధ్య సరైన మార్గాన్ని ఎన్నుకోవడం. నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని చావుకు కూడా భయపడి వదులుకోవద్దు.
హలో ప్రౌళిక చెప్పండి. చైత్రకి నిన్న నైట్ నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి ట్రై చేశాను, లేదని చెప్తున్నారు. సారీ రామ్, తను చాలా అప్సెట్ అయింది. నైట్ మీ గురించి మాట్లాడితే నా మీద ఫైర్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. భలేవార్ సార్, లావాదేవీలతోటే కదా లోకం మొత్తం నడుస్తుంది. ఏదో కుచిల్లు లాంటి వాడిని నా చేతిలో ఉన్న ఆ ల్యాండ్ పని ఏదో చేసి పెడతాను. తమరు సాక్షాత్తు కృష్ణ భగవానుడాయే. అంతే అంతే సార్, ఆ చెర్రీ రెడ్ కారు సాయంత్రం వచ్చేస్తుంది కదండి. ఆ ఏం లేదండి, కొత్త సంవత్సరం కొత్త కారులో గుడికి వెళ్ళాలని మావిడ ఓ చంపేస్తుంది. మై కమింగ్ సార్? నేను చూసుకుంటాను సార్. జానకి, ప్రమోషన్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? యాక్సెప్ట్ చేస్తేనే కదా సార్ అది ప్రమోషన్ అవుతుంది. నాకు అవసరం లేదు సార్. ఏ పద్మశ్రీనో పద్మభూషణో రిజెక్ట్ చేస్తే న్యూస్ అవుతుంది, కానీ జన్మ కోసారి వచ్చే గవర్నమెంట్ ప్రమోషన్ వద్దంటే ఏమిటయ్యా? ఇదేంటి? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్, హాఫ్ డే పర్మిషన్ కావాలి. దీనికి మాత్రం లోటు ఉండదు. గాలం వేసాం, ఇక్కడ కాకపోతే మరో వల్లో పడుతుంది. మనం చేయాల్సిందల్లా గట్టి వలన సిద్ధం చేసుకోవడమే అంతే. సేమ్ డోస్ రిపీట్ చేయండి. అమ్మా సార్. ఓ నువ్వు, తన కండిషన్ ఎలా ఉంది సార్? ట్రీట్మెంట్కి తన బాడీ బాగానే రెస్పాండ్ అవుతుంది. లెట్ అస్ సీ. తను ఎలాగైనా బతకాలి సార్. ఏదో ఒకటి చేసి త్వరగా కోలుకునేలా చేయండి సార్. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే మేము ఏం చేయాలయ్యా? మేమన్నా దేవుళ్ళమా? అలా ఇలా మాయలు మంత్రాలు చేయడానికి దేవుళ్ళు తడపరు, కానీ ఏదో ఒకటి చేయాలి. చైత్ర సారీ. హలో నాన్న. ఎలా ఉన్నారు? నాకేంట్రా, పిల్లలతో బిజీ. నువ్వు చెప్పు నాన్న, ఎలా ఉంది భాగ్యనగరం? పద్ధతులకు దూరంగా హడావుడికి దగ్గరగా ఉంది నాన్న. మీ స్టాఫ్ ఎలా ఉన్నారు? పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలని ఉంటే మా ఆఫీసులో చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. సర్లే, మంచి ఇల్లు దొరికిందా? మంచి ఫ్లాటే దొరికింది నాన్న. కొత్తగా ఏమైనా పరిచయం అయ్యారా? ఏంటే ఇంత లేట్? ఇన్ టైంకే వచ్చాను కదా. అంతా రెడీనా? అంతా రెడీగా ఉన్నాయి, కానీ విట్నెస్ ఇస్తామని లాస్ట్కి అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఏంటి? సాయి, రాధా, రమేష్ అందరినీ ట్రై చేశాను, ఎవరు రావట్లేదు. అయ్యో, ఇంకో అరగంటలో రిజిస్టర్ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలా? ఇంకా అరగంట ఉంది కదా, టెన్షన్ పడకు. మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో తెలియకేనే సతమతమవుతుంటే.
మాయది వలపుదేనా అసలు ఇది నిజమేనా ఏంటో మరి తెలియకేనే సతమతమవుతుంటే స్వర్గం దిగి వచ్చిందా దేవుడు కరుణించాడా పుల గాలుల్లో నా తేలిపోదామా నువ్వు తోడుంటే చాలు అందే ప్రాణమే ఇలా ఉండిపోదామా ప్రతి జన్మకి సంతకం చేయండి. ఆగండి శశి, మీరు ఈ అమ్మాయిని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటారా? ఎస్. అలానే అమ్మాయి మీద ప్రమాణం చేయండి. అలాగే మీరు తన్ని ఎలాంటి టార్చర్ పెట్టనని ప్రమాణం చేయండి. కాగితాల మీద సంతకం చేస్తే చాలు, పెళ్ళి అయిపోయింది అనుకుంటారు అందరూ. సాంప్రదాయాన్ని గుర్తు చేసావు, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నీ తోడు లేని జన్మ విగతం కాదా? నువ్వు ఉండే ప్రతి క్షణం నిత్యం మధురం, కానరాని ఈ దేహం కలవరపడదా? మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో తెలియకేనే సతమతమవుతుంటే మాయ ఇది వలపుదేనా అసలు ఇది నిజమేనా ఏంటో మరి తెలియకేనే సతమతమవుతుంటే స్వర్గం దిగి వచ్చిందా నమస్తే సార్. ఏదో ఈ టైంకి మీ గురించి రావాల్సి వస్తుంది, కానీ లేకపోతే స్టాఫ్తో పాటు 11 గంటలకు వచ్చాను సార్. డ్యూటీ అనేది ఇతరుల కోసం చేసేది కాదు చిన్న, కమిట్మెంట్తో చేయాలి. ఓకే సార్, బాగా చెప్పారు సార్, సూపర్ అండి. లేచిందా? అయితే ఏం లేచింది సార్? స్టాక్ మార్కెట్ రా, అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. మేడం చాయ్. మేడం ఏంటి మేడం ఏడుస్తున్నారు? సుబ్బారావు ఇలా చేస్తాడు అనుకోలేదు. నాకు తెలుసు సుబ్బారావు అంటుడే. ఆ సుబ్బారావు కాదు, ఇత్తడి బొమ్మ సీరియల్ లో సుబ్బారావు. కానీ సుబ్బారావు అంటుడే, నేను ఖచ్చితంగా పట్టించి తీరుతాను.
సన్నిధానం గారు ఏమండి, ఇది లంచ్ బ్రేక్ కాదండి, టీ బ్రేక్ అండి. సార్ ఫోన్ అక్కడ ఉంది. ఓ అలవాటైపోయింది. ఆ పర్మనెంట్ అయిపోయి చూసుకోండి. ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంటిదాకా తీసుకురాకు, పోయి పని చూసుకో. సార్ చిన్న ఏమైంది? బలవంతంగా మా ఇల్లని ఖాళీ చేస్తారు సార్. ఏ ఏరియా? లాల్నగర్ సార్. సార్ సార్ ఇంతకు ముందు ఆఫీస్లో ఒక రెండు సార్లు మా బస్తీ గురించి మాట్లాడుకుంటే విన్నాను సార్. సార్ సార్ నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు ఎక్కడ ఉంటారు రండి సార్, ప్లీజ్ సార్. సార్ రండి సార్. సార్ సరే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సన్నిధానం గారు, సన్నిధానం గారు. సార్ అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సరే కానీ ఆ లాల్నగర్ ఫైల్ ఎక్కడ ఉందో తొందరగా చూడండి. త్వరగానా సార్ బాలానగర్ ఫైల్ దొరికింది సార్. నేను అడిగింది లాల్నగర్ ఫైల్, నాకు దొరికింది. నమస్తే అండి. నమస్తే బాబు. ముకుందం గారు ఉన్నారా? లేరమ్మా, క్యాంప్ కెళ్ళారుగా. అదేంటి పొద్దునే వచ్చేస్తున్నారే? ఏదో కొత్త సైట్ సీయింగ్ అట, సాయంత్రం కల్లా వచ్చేస్తున్నారు. ఏమైనా చెప్పాలా? పర్లేదండి, థ్యాంక్ యూ. ఈ స్థలం వీళ్ళకి సంబంధించిందంట. ఆ విషయం మాకు తెలియదా, మీకు తెలియదా? వీళ్ళకి తెలియదు. ఎవరు? టౌన్ ప్లానింగ్ సెక్టర్లో కొత్తగా వచ్చిన ఆఫీసర్. ఏం సార్, మీకు ముట్టాల్సింది ఇంకా ముట్టలేదా? కొత్తగా వచ్చాడు. అయితే పాత పద్ధతులు తెలుసుకోలేదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు,
వీళ్ళు ఇక్కడి నుంచి కదలాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏ ఆఫీసర్, అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నావు. కథ వేరేలా ఉంటది. బెదిరించి భయపెట్టి ఈ భూమిని కబ్జా చేయాలనుకుంటున్నావేమో. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. అలా పెట్టండి బాబు గడ్డి. రే, దీని వెనక ఎవరున్నారో తెలుసా? మైసా. మా బావి ఇక్కడ అడుగేసిండు అనుకో. వీళ్ళు ఇక్కడ నుంచి అడుగు బయట పెడితేనే కదా ఇంకొకటి ఇక్కడ అడుగు పెట్టడానికి. ఇది వీళ్ల స్థలం. వీడిని చూసుకుని జనాలంతా పోగవుతున్నారు. విషయం బయటకు పొక్కిందనుకో, ఈ స్థలం మీ బావ. ఒకసారి ఆలోచించుకో. బాబు, మీకు చాలా రుణపడి ఉన్నాం బాబు. అయ్యో, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళండి. చాలా థ్యాంక్స్ సార్. మా అమ్మ సార్. నమస్తే. నమస్తే బాబు. నమస్తే సార్. నా పేరు సీను సార్. నా భార్య లక్ష్మి. నమస్తే. కొన్ని రోజుల్లో మేము ఇద్దరం ముగ్గురం అవుతున్నామన్న సంతోషం ఉన్నాం సార్. కానీ ఆ రౌడీ సాలగల మమ్మల్ని భయపెట్టి అంతా అయిపోయిందిగా. నా మనోహరాలు సార్ ఇంజనీరింగ్ చదువుకుంటుంది సార్. తను కష్టపడి చదువుకుంటూ నన్ను కూడా బాగా చూసుకుంటుంది సార్. అన్నా, టీ తాగుతావా? సారీ సార్. చిన్న, నువ్వు నన్ను అన్నా అని పిలవచ్చు. అన్నా. రే వెంకట, టీరా. రండి అన్నా, రండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓ సారీ సార్, ఇంకో ప్యాకెట్ ఇస్తాను. యూ డోంట్ వరీ, నేను డిజైన్ చేస్తాను. ఆల్రెడీ గూగుల్ నుంచి రిఫరెన్సెస్ తీశాను. ఓకేనా? సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా. రేపు నేను సబ్. హలో. చా, కళ్ళు సర్వీసింగ్ ఇచ్చావా? సారీ అండి. ఏ మిస్టర్ పర్ఫెక్ట్, మనం ఫ్రెండ్స్ కదా. నో సారీ నో థ్యాంక్స్. పోందే ముందులేండి, కాకపోతే మా డాడీ ఇచ్చిన గిఫ్ట్, అప్పుడే పాడ్ చేసావా అని అరుస్తారు. రిపేర్ చేస్తాను ఇవ్వండి. నో నో, పర్లేదండి, ప్లీజ్. మీరు ఎక్కడుంటారు? ఫ్లాట్ నంబర్ 304, సాయిశ్రీ అపార్ట్మెంట్స్. అరే, నేను అక్కడే ఉంటానే. తెలుసు, చూశాను. చాలా అన్యాయం అండి, పలకరించనే లేదు. అంత లేదు, సరదాగా ఒకసారి హాయ్ అని పలకరిస్తే అబ్బాయిలు నెక్స్ట్ టైం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు బాగా తెలుసు. హే, జస్ట్ కిడ్డింగ్. మా డాడీతో కొంచెం ప్రాబ్లం, ఎంత లేట్ అయినా ఫోన్ తెచ్చివ్వండి ప్లీజ్. మరి మీ డాడీ అంత పాతకాలపు మనిషి కాదులేండి. ఓకేనండి, బాయ్. ఓకే. ఏంట్రలా చూస్తున్నావు? ఆ అమ్మాయి చేయాలి చెప్తే నేను ఏది చెప్పలేని చూస్తున్నావా? అమ్మాయి అంటే నాకు ఇష్టమేరా, కానీ ఒక 5 మినిట్స్ ఎంజాయ్మెంట్ కోసం నా లైఫ్ని స్పాయిల్ చేసుకున్నా. నాకు ఇప్పుడు అది ఎందుకు వచ్చా అక్కడికి? ముందు చెప్పాను ఆ బిడ్డకి నాకు ఏ సంబంధం లేదని. నేను ఇక్కడేదో మరీ ఆఫీస్ బాయ్ పనిచేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి నా పరువు తీయద్దు. వెళ్ళు, వెళ్ళిపో. అమ్మయ్యా, ఈరోజు రెండు వీడియోలు వచ్చినాయి. ఓ సూపరో, నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావు. ఎరా, జానకరం ఉన్నాడా? జానకరేనండి, ఉన్నారండి. జానక అన్న, సరే ఒకసారి రమ్మని చెప్పి. అలాగండి. అన్నా, ముకుంద్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే వస్తున్నా. ఆ చిన్న. అన్నా, రేపు వచ్చేటప్పుడు మీ ఏరియా వాళ్ళు కడుతున్న కరెంటు బిల్స్ వాటర్ బిల్స్ తీసుకురా. అలాగన్నా. సార్. రావయ్యా, 2 రోజుల్లో జానకిరామ్ కాస్త జానకన్న అయ్యాడంటే ఏదో పెద్ద ఘనకార్యమే చేసింటావు. ఏంటి సార్ కొత్తగా మాట్లాడుతున్నారు? ట్రిప్ ఎలా జరిగింది సార్? ట్రిప్ దేముందయ్యా, బానే ఉంటుందిలే, గవర్నమెంట్ సొమ్ము కదా. అవును, నువ్వేమిటి దారి లేని పాండవులకు దిక్కు చూపించే కృష్ణ పరమాత్మ దయ్యారేమిట? అర్థం కాలేదా? ఆ శ్రమ వాళ్ళకి అభయహస్తం ఇచ్చావట కదా సార్. 30 ఏళ్ల నుంచి వాళ్ళు అదే శ్రమంలో ఉంటున్నారు సార్. కరెంటు బిల్, వాటర్ బిల్ అన్ని పే చేస్తున్నారు సార్. సార్, రూల్స్ ప్రకారం చూస్తే రూల్స్, రెగ్యులేషన్స్. తెల్లగా ఉన్న పేపర్ నల్లగా మార్చడానికేనయ్యా, కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. అయినా మీ జనరేషన్ నేను చెప్పాల్సి వస్తుంది ఏమిటి బాబు కర్మ? సార్, మీరు కూడా ఇలా నువ్వైనా నేనైనా స్థితిని పరిస్థితిని బేరీజు వేసుకుంటూ బతకాలి. అంతేగాని ఓ దూకుడుగా వెళ్ళిపోకూడదు సార్. సర్లే, పని చూసుకో, పని చూసుకో. యంగ్ బ్లడ్.
భోజనం అయిందా? చేస్తలే నాన్న, ఆకలిగలేదు. ఏమైందిరా? ఇక్కడంతా మీరు చెప్పినట్టు లేదు నాన్న, బలవంతులదే రాజ్యం అన్నట్టుంది. ఎదుటివాడి బలం స్వార్థం అయితే నీ బలం నిస్వార్థం అవ్వాలి. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది, నిజాయితీయే గెలుస్తుంది. డే, ఏదైనా మనసుకు నచ్చిన పని చేయరా, ప్రశాంతంగా ఉంటావు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మ్యామ్. ఏంటమ్మా ఇంత తొందరగా వచ్చావే? ఇంకా 2 గంటలు ఆగి వచ్చింటే షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం కదా. సారీ సార్. సారీ ఏంటమ్మా సారీ? ఏదో చదువుకుంటున్నాను, అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే పార్ట్ టైం జాబ్ ఇచ్చాను, ఎందుకమ్మా నన్ను పరిచయం చేస్తావు? గుడ్ ఈవినింగ్ సార్. ఉదయం ఫోన్ రిపేర్కి ఇచ్చాను. హలో, రెడీ అయ్యింది సార్. ప్లీజ్ సార్ ట్రీట్మెంట్ ఆపకండి, ఫస్ట్ వీక్లో. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఎలాగైనా అమౌంట్ పే చేస్తాను సార్. హలో సార్. ఏంటి, ఎవరు కావాలి? చైత్రని కలవాలి. చైత్రని కలవాలా? ఈ టైంలో చైత్రతో పని ఏంటి? అంటే ఎంత లేట్ అయినా రమ్మన్నారండి. అమ్మా చైత్ర. ఈ టైంలో ఏంటి? మీరే కదండి ఎంత లేట్ అయినా ఇవ్వమన్నారు. ఓ, రిపేర్ అయిపోయిందా? చైత్ర, డాడీ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. బాయ్, థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్లు సారీలు వద్దన్నారు కదండి. ఎవరతను? ఏదేమైనా ఈ టైంలో నీ గురించి ఎవరో రావడం నాకు నచ్చలేదమ్మా. నాన్న, నువ్వు మరీ అంత పాతకాలపు మనిషివి కాదని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. నువ్విలా మాట్లాడితే రాతి యుగం మనిషివని అందరికీ మైక్ పెట్టి చెప్పేస్తా. నువ్వు భలే టాలెంటెడే. ఏంటి 30? నా దగ్గర అంతే ఉంది. మినిమం 100? నా దగ్గర లేవని చెప్పాగా. పద టేసిన పద, బండి సీజ్ చేస్తాం. సరే చేసుకో. హలో హలో మేడం, 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 మేడం. హాయ్ రామ్. ఏంటి ప్రాబ్లం? సిగ్నల్ జంప్ చేసింది, డబ్బులు అడితే గొడవ చేస్తుంది. ఏంటి, నేనా గొడవ చేసింది? డబ్బులు ఇవ్వలేదా నీకు? 30? ఎంత? 100? ఏ వద్దు రామ్, నేను సెట్ చేస్తాగా. ఇవిగో మీ కీస్. హలో, నా 30 రూపీస్ సార్. చలాన్? చలాన్ కావాలంటే 500 అవుతుంది. ఏ నీకేమైనా పిచ్చా? సిగ్నల్ జంప్ కి 500 ఇస్తావా? 500 అన్నది కాదు చైత్ర, మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా. అయినా మీకు 500 ఇవ్వాలంటే నాకెంత కష్టమో తెలుసా? పర్లేదండి, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి. వద్దంటాడు అనుకుంటే ఇవ్వమంటాడేంటి? ఏంటి? అయినా నీ డబ్బులు నాకేం అక్కర్లేదు. నీ నంబర్ చెప్పు. 9985672007. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చేస్తానులే, ఒక 5-6 నెలల్లో. అయ్యో తొందర ఏం లేదండి, 1 సంవత్సరం అయినా పర్లేదు. నేషనల్ వైడ్ ఎంట్రీస్ వస్తాయి.
పోవట్లేదు. ఏ చైత్ర, ఏం పోవట్లేదు? అదే రెచ్చిపోయి మార్నింగ్ రాసుకున్నాను కదా నీ నంబర్, అది ఏంటి? వెళ్ళిపో, రెండు నిమిషాల్లో నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలంట. సరే పో. హలో, చెప్పు చైత్ర. సారీ. అదే మార్కర్తో రాసుకున్నావు కదా, అది లిక్విడ్ ఎరేజర్తోనే పోతుంది. లిక్విడ్ ఎరేజరా? నీ దగ్గర ఉందా? ఏయ్ అప్పడమై వచ్చి కూర్చోవే. ఏం తింత లేట్? రే పెరుగారం తినడానికి నొప్పి ఏంటరా, తిను. ఎంత చెప్పినా వాడు తినడండి, అలా నటిస్తాడంతే. అమ్మా కొంచెం ఆలూ ఫ్రై వే. పక్కనే ఉంది కదా, వేసుకో. అమ్మా ఆలూ ఫ్రై నిన్నట్టు అనుకుంటా? నీ మొహం, ఇప్పుడే చేశా. ఏమైందిరా? కారం అమ్మా. రే పెరుగు కారం ఏంట్రా, తిను. అమ్మా పెరుగు బాగాలేదనుకుంటా? ఎందుకు బాగాలేదే, వేసుకో. అయ్యో మర్చిపోయాను. ఏంటండి? అదే డబ్బులు. ఏంటండి ఫ్రెండ్షిప్ అంటారు మళ్ళీ? శశి ప్రవళిక చిన్న ట్రీట్ ఇస్తున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వాలి. కలిసి వెళ్దామా? అంత లేదులే. హలో. హాయ్ రామ్, ఎక్కడున్నావు? అందమైన కళ్ళతో చక్కటి నవ్వుతో యాక్ట్రెస్ లో ఉన్న అమ్మాయిని అందరూ చూస్తున్నారు, అది మీరేగా? తప్పకుండా. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ శశి. థ్యాంక్ యూ రామ్. ఏంటి కవిత్వం చెప్తున్నావు, ఫ్లర్టింగా? అదేంటో నాకు తెలీదు. ఏమైంది? ఎఫ్ఐడి కాంటెస్ట్ కి డిజైన్ పంపాలి, సెలెక్ట్ అయితే బ్రాండ్ డిజైనర్ అవ్వచ్చు. కానీ నువ్వు నేర్చుకున్నదే కదా, చేసాయి. రామ్ అది నేషన్ వైడ్ కాంపిటీషన్, చాలా ఎంట్రీస్ వస్తాయి. వాళ్ళకి ఏం నచ్చుతుందో ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు. చైత్ర ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఏం చేసినా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నీకు తెలిసింది మనసు పెట్టి చేయి, ఎవరికైనా నచ్చుతుంది. నువ్వు చెప్తుంటే బాగానే ఉంటుంది, కానీ నాకు ఏదో రెఫరెన్స్ తీసుకుని చేసేయడం అలవాటు. ఇలాంటి కాంటెస్ట్కి ఏదైనా కొత్తగా చేయాలి. అది కొత్తదనం అంటే అనుభవాలకు ఆలోచన కలిస్తే వచ్చేది, అనుకరణతో కాదు. ప్రపంచానికి ఫ్యాషన్ పరిచయం చేసింది మన భారతీయ సంస్కృతి. మన ఆడవాళ్ళు కట్టుకునే చీర, ఓణి, పరికిణిలో ఉన్న ఫ్యాషన్ ఇందులో ఉంటుందా?
నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. I'm falling for you, Ram. Koncham koncham preminchu, koncham koncham kavinchu, koncham koncham kadalalli hrudayanni kadalinchu. కలవడానికి కన్విన్స్ అయిపోయాను అనుకోకు. Just 10 minutes. ఆ రావయ్య, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మనం లంచాలు తీసుకుంటున్నామని ఎవడో కంప్లైంట్ చేసేట. రైడ్ జరుగుతుంది, ఫార్మాలిటీకి అనుకో. ఒక్కసారి నీ క్యాబిన్ కూడా ఓపెన్ చేయి ప్లీజ్. పదండి. బయట ఉన్నాయా? నేను వాడితో మాట్లాడతాను.
అతనే అతనే ఓ పది కట్టలు దాకా దొరికే. మొన్నటి ఎపిసోడ్ లో కూడా మంచోడు మంచోడు అనుకుంటున్న ఒక క్యారెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయి అతనే అసలు విలన్ తేలింది. పంచే పంచే అనేవాడు మనల్ని ఇంత పని చేస్తాడనుకోలేదు. అంతా నా ఫ్రెండ్స్ ఏనయ్యా, వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తానులే. సెట్ చేయడం ఏంటి సార్? అసలు ఆ డబ్బులు అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. తెలుసులేవయ్యా, నువ్వు పెట్టుకున్న చిన్నవాళ్ళతో కాదు, వాళ్ళని ఎదిరిస్తే ఇలాగ జరుగుతుంటాయి. నేను ఏ తప్పు చేయలేదు సార్. చూడు జానకిరామ్, నువ్వు ఈ సమాజంలో రాముల్లా బతకాలనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు లక్ష లక్ష మంది రావణాసులు ఉన్నారు. బతకగలవా? బతకలేవు. అందుకే అశోకవనంలో సీతలా మౌనంగా ఉండడం మంచిది. లేదు ఇలాగే నీతి నిజాయితీ అన్నావా, అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో, సాయంత్రం పార్టీ ఉంది తెలుసుగా, అక్కడ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే. ఏం ఏం చూస్తున్నారా? ఏమ్రా మాట్లాడుతుంటే పోతున్నావు? పబ్లిక్ ప్లేస్ లో ఇలా తప్పు కదా సార్? పబ్లిక్ ఏంద్రా, పోలీస్ ఇక్కడా? పోలీస్ అయ్యండి మీరే తప్పు చేస్తే ఎలా సార్? పోలీస్ వారికి నీతులు చెప్తుంటరా? ఏమ్రా నీతులు చెప్తున్నావురా? వదలండి సార్. ఏమ్రా పోలీస్ వాడినే కొడతావురా? అడవరా నడవు. ఏంటి సత్తే, ఏంటి కదా? రోడ్ మీద పొరీలు కలుగుతుండు సార్, ఆపుతుంటే డిపార్ట్మెంట్ మీద జై చేసుకుంటుండు. సార్ ఈ మధ్య అలగా జనాలతో తిరుగుతున్నాడుగా, లేకు బుద్ధులు వచ్చి ఉంటాయి. ఏమ్రా గురాయిని చూస్తున్నావు, పోయి కూసాపో. మెల్లగా మెల్లగా సత్తే. సార్ గవర్నమెంట్ వాడే, మన మర్యాదలు చూపిద్దాం. కంప్లైంట్ ఇవ్వాలి. ఏం పోయింది? ఏం పోయిందో తెలియకుండానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? నన్ను కూడా రేప్ చేశాడు. శీలం పోయిందా? సరే కంప్లైంట్ రాసివ్వు.
దర్శిని. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఈ మధ్య అమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఎటు కదలలేని పరిస్థితి. నా చదువు కోసం, అమ్మ మందుల కోసం ఓ సెల్ ఫోన్ షాప్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఓ రోజు మా షాప్కి వాసుదేవ్ మెస అనే బజార్ రోడీ వచ్చాడు. నాలుగు రోజుల ముందు షాప్ క్లోజ్ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళే దారిలో వాడి మనుషులు నన్ను బలవంతంగా లాక్కెళ్ళారు. మా అమ్మకి నా అవసరం చాలా ఉంది, నన్ను వదిలేయండి అని ఎంతో ప్రాధాయపడ్డాను. కానీ వాడు కొంచెం కూడా కనికరం లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నాలుగు రోజుల నుంచి బుజ్జి బుజ్జి అని నీ కోసం కలవరించి చచ్చిపోయింది. మండరే, ఎక్కడున్నావు? అదేవతో మైసా రేప్ చేసిన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఆ స్లమ్ ఆఫీసర్ కూడా ఇక్కడే ఉన్నాడు. అక్కడ తెలియదు అది, వాళ్ళు దాని గురించి వెతుకుతున్నారు. పంపిస్తున్నా, తొందరగా పంపించు. అమ్మా, మీరు అర్జెంట్గా ఎక్కడికి వెళ్ళిపోండి అమ్మా. సార్, కంప్లైంట్. కంప్లైంట్ తీసుకుంటాను. మీడియాలో నువ్వు ఫేమస్ అవుతావు, పబ్లిక్ టాపిక్ అవుతావు, అంతకుమించి ఏముండదు. చూడు, జనాల ఆవేశం కొవ్వొత్తి లాంటిది, అది కరిగే వరకే వాళ్ళలో వేడి ఉంటుంది. చెయ్యి కాలుతుందంటే వాళ్లే దాన్ని నరిపేస్తారు. అదిచ్చే వెలుగు మీడియా వీడియోలకి తప్ప దేనికి పనికిరాదు. చెయ్యొదులు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చా? నీ చెల్లొచ్చుగా. ఈవినింగ్ 7:30కి మఫిన్స్లో కలుద్దాం. జస్ట్ 10 మినిట్స్.
నువ్వు రామ్తో ఫోన్లో మాట్లాడడం విన్నానమ్మా. ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు? అయినా కుర్రాడు ఇంకా ఈ జనరేషన్లో అసలు ఆ కుర్రాడికి అంత చేదస్తం ఏంటి? సర్లే, ఇంతసేపు వెయిట్ చేశాను, ఇంకాసేపు వెయిట్ చేస్తే పోయేదేముంది? బయలుదేరదాం నాన్న. ఏమైందండి? డబ్బు భరించలేకపోతున్నాను, నాకు చచ్చిపోవాలని. సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. మీరెందుకున్నారు పోలీస్ స్టేషన్లో?
బాధ్యతగా ఉన్నందుకు నన్ను అక్కడ ఉంచారు. నాన్న అలా బతకాలని నేర్పించారు, కానీ సమాజం అలా లేదు. చైత్రే జీవితం అనుకున్నాను, కానీ తనే నాతో లేదు. హైదరాబాద్ నన్ను మారేలా చేసింది, నేను ఎలా ఉండాలో నేర్పించింది. సుందరి నే సందుల్లో చేసిన అల్లరి, ఊరించి సోకే జాంగిరి నే బజారు సుందరి. సందలో పెరిగిన సుందరి నే సందుల్లో చేసిన అల్లరి, ఊరించి సోకే జాంగిరి నే బజారు సుందరి. ఓ నమస్కారం ముకుందం గారు. నమస్తే, కూర్చోండి. అవును, మీరేమిటి ఇక్కడ? మీలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగాలంటే ఇలాంటి చోటుకు రాక తప్పదులే. ఇదిగో పాప, నీకు అదెంత చెప్పు సరిగా. అసలుకేమో మా ఊరు తణుకు పక్కన ఏర్పూరు బిజినెస్ చేసేందుకు వెళ్ళినాను నెల్లూరు. మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? తానే చూసుకుంది. ఎవరా అబ్బాయి? జానకిరామని. జానకిరామ్? ఇంతకి ఏ బిజినెస్ పాపా? పూలాపరం బాబు, పూలాపరం. ఎల్లాక తెలిసింది నెల్లూరు పిల్లగాలు మరే మాయగాలు బాబు. ఆడెవడో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంట బావా, జానకిరామ్.
మరేం లేదు, కొత్తగా వచ్చాడులే మహేశా, మన పద్ధతులు తెలియవు. వాడి సంగతి నేను చూసుకుంటాను, ఆ గుడిసెలు ఎలా ఖాళీ చేయించాలో చూసుకో. ఓకే, ఆ సంగతి చూసుకో. మీ మాటలే నన్ను నడిపిస్తున్నాయి నాన్న, కానీ వేసే ప్రతి అడుగులోనూ అన్ని అడ్డంకులే కనిపిస్తున్నాయి. రేయ్, మనం నమ్ముకున్న సిద్ధాంతాలే మనకు దారి చూపిస్తాయిరా. మాట్లాడరా, పర్లేదు. పర్లేదు నాన్న. చైత్రయ్య, మీరు బయలుదేరాక మాట్లాడతాను. అరే, చైత్రని కలవకుండానే వెళ్ళిపోతున్నాను. ఇంతకి ఎలా ఉంటాను? తను బాగానే ఉంది. ఇంటికి రాకుండా వెళ్ళిపోతున్నారు, ఒకరోజు ఉండేళ్ళచ్చు కదా నాన్న. అరే, రేపు స్కూల్ ఉందిరా, ఎప్పుడైనా సెలవు పెట్టినా వెళ్ళాలరా. నేను చూడాలనిపించింది, వచ్చేసాను, వస్తాను. సరేనన్న. హలో రామ్. చెప్పు చైత్ర. ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఆన్సర్ చేయొచ్చు కదా. నాన్నతో మాట్లాడుతున్నాను. ఏంటి సర్ప్రైజ్? అర్జున్ గా ఫ్లాట్ కిరా. ఏంటా సర్ప్రైజ్? చెప్తే దాన్ని సర్ప్రైజ్ అనరు రా. హాయ్ చైత్ర. రామ్. ఏంటిది? చూద్దూ గాని, తొందర ఎందుకు? ఏమైంది రామ్? సారీ చైత్ర, నాకు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదా. ఈరోజు మా అమ్మ చనిపోయిన రోజు. సారీ రామ్, ఏదో నేను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. నో నో, ఇన్నాళ్ళు నా కోసం ఆలోచించే వ్యక్తి నాన్న మాత్రమే.
గమక పెట్టిందే తరుముతున్నా వెంటే ప్రేమ కదిలొస్తోందే నమ్మని నిజమయ్యి నాకెదురయ్యిందే నచ్చిన రక్షలి నా ముందే ఉంచిందా కాదల్ ప్రేమ కాదల్ ప్రేమ కనుమరుగైపోతుంటే కలవరమేదో గుండెలకి నన్ను కదిలించే కథ ఇదని ఇది కలిసిన అసల పయనమని ఆకులు వేస్తే నాలుగు వైపు దాహం వేస్తే ఆకాశం వైపు చూసి బతికే మనుషులు ఇంకా ఈ సమాజం ఉన్నారని నీకు తెలుసా? అందుకే కన్నపట్ట నక్సలైట్ అయ్యా. అన్న వాళ్ళంతా వచ్చేసారా? వచ్చారన్న. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోవాలి. సరే అన్న. ఏమాత్రం తేడా రాకూడదు. సరే అన్న. బావ చెప్పింది గుర్తుందిగా? గుర్తుందన్నా. పడుకున్న వాళ్ళ ప్రాణాలు పడుకున్నట్టే గాల్లో కలిసిపోవాలి. సరే అన్న. ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. అలాగే. అర్థమైందా? అర్థమైందన్న. రండి పదరా. కాలిస్తే కాలిపోయే బతుకులు కొడుకులవే కాల్చేస్తున్నా. బావా మహిషాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాళ్ళకి. మిడతల్లా ఎగిరారు, మాడి మసైపోతారు. సరే పదవగానే ఫోన్ చేయి. చెప్పండి సార్. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిసిందే.
ఒకరిద్దరు పోయారు. చాలా మంది గాయాలైనట్టున్నాయి. ఎంక్వైరీ చేస్తాం. ఇది ఎస్ఐ గారి అభిప్రాయం సబిత. కెమెరామెన్ రవితో ప్రసాద్, ఓవర్ టు స్టూడియో. ఎక్కడికి రామ్? యాక్సిడెంట్ స్పాట్ కి. ఈ టైంలోనా? అయినా అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు? పోలీసులు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారుగా, నువ్వెందుకు అనవసరంగా రియాక్ట్ అవుతున్నావో అర్థం కావడం లేదు. విషయం తెలియకుండా మాట్లాడక చేతురా. నాపై నమ్మకంతో వాళ్ళు అక్కడ ఉన్నారు. నేను వాళ్ళని ఆనందంగా చూడాలనుకున్నాను. అది నీకు కేవలం న్యూస్ మాత్రమే కావచ్చు, కానీ నాకది రెస్పాన్సిబిలిటీ. అన్నా. హలో చిన్న. అంతా తగిలి పెట్టేశారన్నా. ఎవరు? వీడియో రికార్డ్ చేశారన్నా. అన్నా అదే నేను. హలో చిన్న, ఎక్కడున్నావు? హలో హలో చిన్న, మాట్లాడు చిన్న. హలో ఏమయ్యా, కాస్త త్వరగా పోనివయ్యా. ఆసరాగా ఉంటుందని చేతికర్ర వాడడం కూడా మానేశాను బాబు. కానీ ఏంటిది? నా ఇష్టం.
నిన్న నేను అలా అనకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. పర్లేదు. నువ్వు వెళ్ళు చైత్ర. ఒక్క ముద్దు పెట్టుకోవచ్చు. ప్లీజ్ చైత్ర, ఐ వాంట్ అవర్ ఫస్ట్ కిస్ టు బి వెరీ స్పెషల్. అప్పుడప్పుడు రూల్స్ బ్రేక్ చేయాలి మిస్టర్ పర్ఫెక్ట్. అయితే ఈ టైంలో కాఫీ తాగుదామా? వస్తాడా జోక్? జానకి సార్, ఎమ్మెల్యేస్ కి ఫ్లాట్స్ యాడ్ చేయమని ఆర్డినెన్స్ వచ్చింది. ఫస్ట్ వాటి సంగతి చూడు సార్. ఆ స్లమ్ ఫైర్ యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగింది కాదు సార్. అది ఏమయ్యా, నువ్వు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నావా, స్లమ్స్ లో ఉండే జనాల కోసం పనిచేస్తున్నావా? మది చెట్టును పట్టుకుని వేలాడే భేతాళులాగా ఎప్పుడు చూసినా గుడిసెల్ని పట్టుకుని వేలాడతాం, ఏంటి అర్థం కాదు? అది కాదు సార్. ఏది కాదయ్యా, ఏది కాదు, అవి అలాగే ఉంటాయి. అవి నువ్వు తెంపలేవు, అవి తెగవు. ఇదిగో వీటిని ఎంత తొందరగా అర్థం చేసుకుని బయటపడితే నీకంత మంచిది. అండర్స్టాండ్? చాలా హ్యాపీగా ఉంది కసి గారు. ఓ ఏంటండి, ఉన్నటువంటి పార్టీ అరేంజ్ చేశారు, ఎనీ స్పెషల్ ఒకేషన్? అవునండి, 20 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా, ఓ 3-బెడ్రూమ్ ఫ్లాట్, చిన్న సైజు కారు తప్ప ఏమీ సంపాదించలేకపోయాను. మా ఫ్యామిలీ దశ తిరిగే రోజు వచ్చింది. వెరీ గుడ్ సార్. యు ప్లీజ్ క్యారీ ఆన్. ఓ రామ్, రండి. ప్రమోషన్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. నాకు ప్రమోషన్ వచ్చినట్టు మీకు ఎలా తెలుసు? ఏంటో రామ్, మీ మీద నాకు గౌరవం విపరీతంగా పెరిగిపోతుంది. మీ సిన్సియారిటీ గురించి విన్నాక మీరు నాకు అల్లుడు అవ్వబోతున్నందుకు చాలా గర్వంగా ఉంది. కానీ కొంచెం భయం వేస్తుంది. ఎంతైనా మనం మిడిల్ క్లాస్ కదా, కొంచెం పట్టు విడుపులు ఉండాలి. ఎదుటి వాళ్ళ బలం అంచనా వేయకుండా కయ్యానికి కాలు దువ్వకూడదు. కొంచెం అర్థం ఎలా చెప్తారా? మీరు ఆ స్లమ్ ఫైర్ యాక్సిడెంట్ గురించి కొంచెం ఓవర్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారనిపిస్తుంది. మనకి సంబంధం లేని విషయాల్లో మనం ఎందుకు తలదొరచడం? రోజు ఆఫీసుకి వెళ్ళామా, 1వ తారీఖు జీతం తీసుకున్నామా, అలాగే పెద్దవాళ్ళు మన మీద అభిమానం ఇచ్చే గిఫ్ట్లు తీసుకున్నామా అన్నట్లు టెన్షన్ ఫ్రీ లైఫ్ గడిపేయాలి. ఆఫీస్ విషయాలు బయట డిస్కస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఈ పార్టీ ఎందుకో, నన్ను ఎందుకు పిలిచారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి ప్లీజ్. నమస్తే చైత్ర. ఒకసారి నువ్వైనా చెప్పామా రామ్కి, చిన్న ఫేవర్ అడిగితే చేయనంటున్నాడు. నాన్న అడిగిన ఫేవర్ చేయొచ్చు కదా. ఆయన ఏం అడిగారో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు అది చేయాల్సిందే. జస్ట్ షట్ అప్ చైత్ర. మీ నానే కాదు, ఎవరు అడిగినా నేను ఆ పని చేయను. నేను అడిగింది మీకోసమే, మీ భవిష్యత్తు కోసం. నీకిష్టం లేకపోయినంత మాత్రాన నా కూతురు కష్టం నేను చూడలేదు. అన్నెసెసరీగా సీన్ క్రియేట్ చేయద్దు అంకుల్ ప్లీజ్. సీన్ క్రియేట్ చేస్తుంది నువ్వే. ఆయన మన మంచి కోసమే అంటుంటే నేను చెప్పేది ఒకసారి వింటావా? వినడానికి ఏమీ లేదు రామ్, నాన్న చెప్పింది చెయ్యి, లేదంటే కూతురు కళ్ళల్లో కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు. నీ నిజాయితీకి సిన్సియారిటీకో నమస్కారం. మమ్మల్ని వదిలే.
అంతా వచ్చేసారు. జానకరామ్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ఏమంటావు? ప్రియా, శ్యామలమ్మకు తోడుగా ఉంటావా? సరే, నేను ఇప్పుడే వస్తాను. ప్రతి ఏడు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు, డబ్బును లెక్క చేయరు. అక్షయ పాత్ర లాంటి గవర్నమెంట్ జాబ్ ఉండగా లక్షల కొదవే ఉందే. అయినా మనం అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి అప్పుడప్పుడు ఇలా ఒకటో రెండో లక్షలు ఖర్చు పెడుతూ ఉండాలి. ఇంతకీ మీ లక్ష్యం ఏంటో? జానకి రావయ్యా. ఏం తీసుకుంటావు? చాలా హాట్గా ఉన్నావు కదా, కూల్ డ్రింక్ తీసుకో. ఇలా కూర్చుని మాట్లాడుకుంటే అలా అయిపోయేదానికి ఎందుకు ఇంత చాదస్తుని చెప్పు. జీవితం అన్నాక పట్టు విడుపు ఉండాలి నీకు మాత్రం తెలీదా? అనవసరమైన విషయాలు తలకెక్కించుకుని అవసరమైన విషయాలు కాలుతో తనేకేయా. ఏది అవసరం, ఏది అనవసరం, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు మీది కాని ప్రపంచంలో మీరు బాగా కూరుకుపోతున్నారు సార్. మీరు ఇస్తున్న ఈ పార్టీ, తాగుతున్న మందు, ఈ తిండి బయట ఉంది కదా సార్. రేపో మాపో మీరు దర్జాగా తిరగబోయే ఆ చెర్రీ రెడ్ కలర్ కార్, ఆ ఎరుపు రంగులో మీకేం కనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం మీ వల్ల, కేవలం మీలాంటి వాళ్ళ వల్ల నాశనం అయిపోతున్న చాలా మంది జనాల రక్తం కనిపిస్తోంది సార్. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది సార్, కానీ మీరు నన్ను మార్చి ఇందులో దింపడానికి మీరెంత దిగజారుతున్నారో చూశాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్. మొట్టమొదటిసారి మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మీ అమ్మో నాన్న అనుంటారు, మంచి పేరు తెచ్చుకోరా. అలాంటి మాటలు మీరే కాదు సార్, ప్రతి ఒక్కరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుండెల్లో పెట్టుకుని ఉద్యోగంలో చేరుంటారు. కానీ సుఖంగా బతకాలన్న స్వార్థం కోసం గుండెల్లో ఉన్న మంచికి సమాధి కడుతున్నారు సార్. అరే, నీతిగా న్యాయంగా బతకాలనుకోవడం పెద్ద భూతైపోయింది సార్ ఈ సమాజంలో. ఎదగాలనుకోవడం, మారాలనుకోవడం తప్పేం కాదండి, కానీ ఈ విధంగా వద్దు సార్. ఇలాంటి మార్పు నాకు వద్దు సార్. ఈ సమాజం ఇంత నీచంగా ఉంటుందని మా నాన్నకి తెలియదండి. ఎప్పుడు నీతి న్యాయం అని కొలబద్దలు పెట్టి మరీ పెంచాడు. మీరు అన్నట్టు నా చుట్టూ లక్షల మంది రావణాసురులు ఉండొచ్చు, కానీ నేను మాత్రం న్యాయం ధర్మం కోసం జానకిలాగా అగ్ని ప్రవేశాలు చేస్తూనే ఉంటాను. నా ప్రాణం పోయినా సరే చెప్పాలంటున్నాడు. త్వరగా రండి. అన్నా, చిన్న మెమరీగా చెప్పు చెప్పు చిన్న మెమరీగా బాబు చిన్న ఆధారం చిన్న, తను కూడా ఆధారం ఉన్నా ఏం చేయగలం? ఇంకా ఎంతమంది దీన్ని ఆపాల్సిందే. కదిలిస్తేనే కదనం
ఇలా బెదిరిస్తేనే రుధిరం, ఎదురొస్తేనే సమరం, ఇక కథారంభం. పోగేస్తున్నాడు, మన బోర్డు కూడా పీకేశాడన్నా. ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి ఇలా ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక సినిమా వ్యక్తిలాగా ప్రెస్ మీట్ పెట్టడం అసాధారణమే. కానీ 30 ఏళ్లుగా పరిస్థితులతో రాజీపడి తొంగిపోయి నేను మారాను అని చెప్పడానికే ఈ పని చేస్తున్నాను. తప్పు చేస్తున్నాను, తప్పుదారి పడుతున్న సమాజాన్ని సమర్థిస్తూ తప్పు చేస్తున్నాం, వేలు పట్టుకు నడుస్తున్న పసికళ్ల ముందు తప్పు చేస్తున్నాం. స్కూల్లో దింపే ముందు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, గేట్ క్లోజ్ చేశాక వాచ్మెన్ దగ్గర, పాస్ మార్కుల కోసం టీచర్ దగ్గర, పై చదువుల కోసం సీట్ల దగ్గర, ప్రతి చోట అవినీతిని ఇలా చెయ్యండి రా అని నేర్పిస్తూ తప్పు చేస్తున్నాం. అరే నీతి న్యాయం రూల్స్ అంటున్న గొంతుని సామధాన భేద దండోపాయాలతో నొక్కి పట్టి చంపేస్తున్నాం. చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి మన దగ్గర 125,000 రూల్స్ ఉన్నాయి, కానీ వాటి ఆచరణలో పెట్టే విషయానికి వచ్చేసరికి మాత్రం కోర్టుకి ఒక్కరు కూడా కనిపించట్లేదు. కానీ నేను మాత్రం ఒకరిని చూశాను, జానకిరావు అలియాస్ జానకి. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి ఆదర్శాలని మోసుకొచ్చి అవి ఇక్కడ చెల్లా చెదరైపోతుంటే వాటిని కాపాడడం కోసం పోరాడుతున్న వ్యక్తి జానకి. ఆదర్శాలతో మనలాగా బతకాలని మనసులో అనుకోవడం కాదు, బతికి చూపించాలి అన్న నమ్మకం జానకి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నా. ఇన్నాళ్ళు అవినీతిగా బతికినందుకు సిగ్గుపడుతున్నా, అందుకే రాజీనామా చేస్తున్నా. నాపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా పర్వాలేదు, ఈ పోరాటంలో నేను మాత్రం జానకి తోడుగా ఉంటాను. తను నన్ను క్షమిస్తాడా? రే, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించుకో, నువ్వు చేస్తున్న పని సరైనది అనిపిస్తే వెనకడుగు వేయొద్దు, ఎవరిని లెక్క చేయొద్దు. సత్యమేవ జయతే.
రాయ్ వీణ్ణి వీణ్ణి చూసుకునేగా ఒక్కొక్కటి ఎగిరిపడింది. వీణ్ణి వీణ్ణి చూసుకునేగా గొర్రెల్లా గుంపులు కట్టింది. ఇలాంటి కాపలా కుక్కలు ఎన్నొస్తే ఎన్నొస్తే నా నుంచి లాల్ నగర్ ని లాక్కోగలవు. నువ్వేంటే ఇక్కడ? ఓహో, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిచ్చేస్తానన్నాడా? నువ్వు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులే, నన్నేం చేయలేదు. వీడేం చేస్తాడే? ఏం చేస్తాడు? ఏంట్రా చేస్తావా? ఏం కావాలన్నా చేస్తావా? చేస్తావా? నీ వల్ల తను పోగొట్టుకున్న తన ఒక్కగానొక్క కొడుకుని తిరిగి మళ్ళీ తెచ్చివ్వగలవా? చెప్పరా, చెప్ప, తెచ్చివరా? తను పోగొట్టుకున్న తన ఒక్కగానొక్క కొడుకుని తిరిగి మళ్ళీ తెచ్చివో. వల్ల బూడిదైపోయిన తన భార్యని, తన భార్య కడుపులోని పసిబిడ్డని తిరిగి మళ్ళీ తెచ్చివ్వగలవా? తెచ్చివరా, చెప్పు, తెచ్చివ్వగలవా? ఆ పెద్ద ఆయనకున్న ఒకే ఒక ఆసరా, ఆయన మనవరాలు. ఆ మనవరాలు తెచ్చివ్వగలవా? మాట్లాడు, చెప్పు. ఎల్ల కోల్పోయిన అమాయకరాల జీవితాన్ని తిరిగి తెచ్చివ్వగలవా? తెచ్చివ్వగలవా? చెప్పు, చెప్పరా? చెప్పు, చెప్పు, చెప్పు. ఏంటి, నాతో మాట్లాడవా? ఇప్పటికే మన మధ్య చాలా గొడవలయ్యాయి, ఇంకా చాలు. పూల కాళ్ళలో నా తేలిపోదామా, నువ్వు తోడు
మా ప్రతి జన్మ.